మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ ఏ విశాల్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, కరోనా వచ్చింది అని తెలియగానే చాలా మంది భయపడుతూ ఉన్నారు, ధైర్యంగా ఉండడం ఎలా అంటారు? ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. సో ఈ కోవిడ్ 19 పాండమిక్, అసలు కోవిడ్ 19 పాండమిక్లో చాలామంది ఈ కోవిడ్ 19 జబ్బు కంటే ముఖ్యంగా మనోధైర్యం కోల్పోయి, ఆ మనోధైర్యం కోల్పోవడం వలన చాలామంది డిప్రెషన్కు యాంగ్జైటీకి గురయ్యి వాళ్ళు డీలా పడిపోతున్నారు. సో యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా ఒక ఐఎంఏ జనరల్ సెక్రటరీగా నేను ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను. సో ఎంతోమంది నా దగ్గరికి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ కోవిడ్ 19 పాండమిక్లో గుండెలో దడదడ వస్తుందని, భయం వస్తుందని, నిద్ర పడతలేదని, తర్వాత ఇంకా అందరు చనిపోతుంటే నేనెందుకు బతకాలని, కొందరేమో సూసైడ్ ఆలోచనలు, కొందరేమో నిరాశ నిస్పృహలతో వాళ్ళు చాలా డీలా పడిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో ఈ కోవిడ్ని జయించవచ్చు. సో మన వాళ్ళు అంటారు పెద్దవాళ్ళు, ధైర్య సాహస లక్ష్మి అంటారు. ఏదైనా మనం ఏదైనా మనోధైర్యం ఉంటే కొండను కూడా పెండి చేయవచ్చు అంటారు. సో కాబట్టి మనం ఏంటంటే మనము ఈ సమయంలో మనోధైర్యంగా ఉంటే ఈ పాండమిక్ని ఎదుర్కోవచ్చు. చాలామంది ఎదుర్కొన్నారు కూడా. ఎందుకంటే నేను చెప్తున్నాను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్. మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఒక టీచర్, నేను ఏంటంటే ఆయన చాలా ఈ కోవిడ్ 19 పాండమిక్లో ఆయన ఏంటంటే బాగా దడదడ భయము నిద్ర పట్టకపోవడము ఇట్లాంటి సమస్యలతో వచ్చాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు జస్ట్ సలహా తీసుకొని ఆయన ప్రాక్టికల్గా ప్రయత్నం చేసి ఇప్పుడు 4 మందికి ధైర్యం చెప్తున్నాడు. సో ఇట్లా మనకేంటంటే మనము లైవ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చాలామంది మొదటగా ఏంటంటే మీరు మాట్లాడే మీరు కోవిడ్ పాజిటివ్ రాగానే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరికో ఫోన్ చేస్తున్నారు, ఎవరి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు, అక్కడ అనవసరంగా వదలుతుంది కానీ పుకార్లను చూసి భయపడుతున్నారు. అలా కాకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ రాగానే ఏం భయపడకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోవిడ్ 19 ఈ పాండమిక్లో చాలామందికి ఏంటంటే ఈ రిపోర్ట్ రాగానే భయపడడం వల్ల వాళ్ళలో ఇంకా లక్షణాలు గుండె దడద కానీ, తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ కానీ, బాడీలో టెంపరేచర్ కానీ, వాళ్ళ శ్వాస తీసుకునే వేగంలో కానీ మార్పులు వస్తున్నాయి. సో మీరు ఫస్ట్ ధైర్యంగా ఉండండి. తర్వాత రెండవది మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ కానీ మంచి ధైర్యం చెప్పే ఫ్రెండ్తో మాట్లాడండి. కోవిడ్ రికవర్ అయిన పేషెంట్లతో మాట్లాడండి. వాళ్ళు చెప్తారు మీకు అసలు ఏం కాదండి, ఇలా 14 రోజులు మందులు వాడాలా, 14 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్లు చెప్తారు. జస్ట్ ఇంట్లో మీరు ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోండి, తర్వాత మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇలా ఉండాలని చెప్తారు. అలా మీ దాన్ని మీ ధైర్యాన్ని పెంచుతాయి. అంతేగాని మీరు అనవసరంగా సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన మెసేజ్లు కానీ ఆ పుకార్లను కానీ వదంతులను నమ్మి చాలామంది మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. సో కాబట్టి మీకేంటంటే మీరు అనవసరంగా పుకార్లని కానీ వదంతులు నమ్మకండి. చాలామంది రికవర్ అవుతున్నారు, చాలామంది దీని నుంచి రికవర్ అయిపోయి మంచిగా ఇంట్లో హ్యాపీగా ఉంటున్నారు, కొద్దిమంది మాత్రమే మరణిస్తున్నారు. ఆ మరణించిన వార్తలు మీరు పదే పదే చూసి ఆందోళన చెందవద్దు. 1 నుంచి 2% మందే దీనికి గురవుతున్నారు. అది కూడా వాళ్ళకు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు, కేర్లెస్గా ఉన్న వాళ్ళు, మాస్క్ ధరించిన వాళ్ళలోనే వస్తుంది. సో కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి, భయం లేకుండా ఉండండి. కానీ గవర్నమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి సరైన పోషకాహారాన్ని వ్యాక్సిన్ని తీసుకోండి. దీని నుంచి ముక్తి పొందగలుగుతారు. కుటుంబ సభ్యులకు కూడా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? వారు కూడా భయాన్ని అధిగమించాలి అంటే ఏం చేయాలి? ఈ కుటుంబ సభ్యులలో కూడా చాలామందిలో చూస్తున్నాం, ఇంట్లో కోవిడ్ పాజిటివ్ రాగానే ఆ రోగి ఎంత భయపడుతున్నాడో కుటుంబ సభ్యులు కూడా అంత భయపడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వాతావరణం భయానక వాతావరణం అయిపోతుంది. ఒక ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది వాళ్ళు చూస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఎవరైతే రోగి పాజిటివ్ వచ్చాడో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పినట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఓకే, వాడికి కూడా ధైర్యం, పేషెంట్ కూడా ఏమనిపిస్తుంది అంటే ఓకే మా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంది అనిపిస్తుంది. మీరు వాడిని అంటరానితరంగా వాడిని ఏదో జరుగుతుందని కాదు, మీరు ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఉండి చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ మార్గదర్శకాల ప్రకారము పేషెంట్ అడ్మిట్ చేయండి. వాళ్ళకి సైకలాజికల్గా అట్లీస్ట్ ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ సపోర్ట్ ఇవ్వండి. తర్వాత మీరు కేర్ టేకర్స్ కూడా చాలా ధైర్యంగా ఉండాలి. మీరు కూడా ఏంటంటే మీరు ఎంత ధైర్యంగా ఉంటే ఆ పేషెంట్ కూడా అంత ధైర్యంగా ఉంటాడు. సో మీరు ధైర్యంగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ వదంతుల్ని, మూఢనమ్మకాలని నమ్మకండి. మీరు ఫస్ట్ మీరు ఏంటంటే జరిగేది ఏందనేది ఏంటంటే ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ చూసుకుంటారు. తర్వాత మంచి ఫెసిలిటీస్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి మీరేం నిశ్చింతపడిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మనము మీరు ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ధైర్యంగా ఉండి వాళ్ళకు 4 మాటలు ధైర్యంగా చెప్పి మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్తో కానీ లేదా బంధువులతో కానీ మీరు కూడా మీ యొక్క బాధను కానీ మీ యొక్క ఫీలింగ్స్ కానీ షేర్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క బాధ అనేది సగం తగ్గుతుంది. ఎవరో చెప్పారని కాకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళకి మందులు ఇప్పించండి. మీరు కూడా ఏంటంటే క్వారంటైన్లో ఉండడము, తర్వాత మీరు కూడా ఒక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీనివల్ల కోవిడ్ 19 పాండమిక్ నుంచి ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే వ్యాక్సిన్ అనేది ఇప్పుడు తీసుకున్నాక వాళ్ళు కూడా
తర్వాత కోవిడ్ మొదటి వేవ్లో కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే మాస్క్ అనేది ధరించడం అనేది ముఖ్యం. మాస్క్ వలన ఏమవుతుందంటే మళ్ళీ మాస్క్ కూడా ఏదో ఖర్చు పెట్టుకున్నాము లేకపోతే క్లాత్ మాస్క్ కూడా పెట్టుకున్నామని కాదు, సర్జికల్ మాస్క్ కానీ N95 మాస్క్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే N95 అంటే డాక్టర్స్ హెల్త్ కేర్ వర్కర్స్ పెట్టుకుంటారు. మీరు ఇట్లాంటి సర్జికల్ మాస్క్ దీన్ని తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీ యొక్క హెల్త్కు వైరస్ అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉంటుంది. తర్వాత మాస్క్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలి, డైలీ ఒక మాస్క్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలా. తర్వాత ఈ థర్డ్ వేవ్లో ఏంటంటే మీరు కొందరు ఏంటంటే అనవసరంగా మూఢనమ్మకాలు, ముఖ్యంగా ఎట్లా అంటే కషాయం తాగితే బాగుంటుంది, తర్వాత వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఆ కర్పూరం వాసన చూస్తే బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అడిషనల్ ఇవి ఏంటంటే మనకు ప్రూవెన్ కాదు. అనవసరంగా ఏదో ఎవరో చెప్పినవన్నీ వినకండి. మీరు ఫస్ట్ డాక్టర్ సలహా మాత్రమే పాటించండి. డాక్టర్ సలహా పాటిస్తే మీకు ఏమవుతుందంటే మీరు దాన్ని బట్టి మీకు సరైన సూచనలు కానీ దొరకడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొందరు ఏంటంటే భయపడిందంటే ఆక్సిజన్ దొరకట్లేదు, లేకపోతే బెడ్స్ దొరకట్లేదు, తర్వాత లేకపోతే మందులు దొరకట్లేదు, అలాంటివి ఏం అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైనా మీకు ఏంటంటే ఆ హడావుడిలో దొరకట్లేదనే హడావుడి మర్చిపోండి. ఇప్పుడు గవర్నమెంట్ అనేది అన్నీ ఏర్పాటు చేయడం ట్రై చేస్తుంది కాబట్టి మీకు త్వరలోనే అన్నీ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వస్తున్నాయి. సో కాబట్టి నిర్భయంగా ఉండండి, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించండి. భయం అనేది ఎక్కడ ఉండాలంటే భయం అనేది కొద్దిపాటు ఉండాలి. మరి అసలు భయం లేకపోయినా కానీ ఏమవుతుందంటే మాస్కులు తీసేసి రోడ్ల మీద విచ్చలు విడిగా తిరగడం వల్ల కూడా మనకు కరోనా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఒక రకంగా భయం కూడా హెల్ప్ చేస్తుంది, కానీ ఆ మితిమీరిన భయం వలన కొందరు డీలా పడిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ధైర్యంగా ఉండమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతున్న వారికి మనోధైర్యం నింపడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? సో ఇప్పుడు కోవిడ్ టైంలో ఏంటంటే చాలామంది ఏంటంటే అడ్మిట్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే మనోధైర్యం కూడా నింపడానికి ఏంటంటే మా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజు గారు ఏంటంటే ఒక వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఏంటంటే మేమందరం ఏంటంటే ఎక్కడైతే అడ్మిట్ అయినారో ప్రతి పేషెంట్తో ఏంటంటే ఫోన్లో పలకరిస్తున్నాం. ఫోన్లో మేము ఏంటంటే వాళ్ళతో ఎక్కడెక్కడ అడ్మిట్ ఎలా ఉన్నారమ్మా మీకు ఏమైనా అట్లాంటివి ఉన్నాయని మేము స్క్రీన్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు వాళ్ళలో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ తర్వాత ఏమైనా మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తున్నాయి. సో వాళ్ళకి మనోధైర్యం ఇస్తున్నాం. అంటే వాళ్ళకు ఈ ట్రీట్మెంట్తో పాటు మనోధైర్యం ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది మంచిగా రికవర్ అయిపోయి ఇంటికి వెళ్తున్నారు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఈ సర్వీసెస్ పైన సాటిస్ఫై అవుతున్నారు. సో కాబట్టి ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు దీనివల్ల ఏమర్థమవుతుంది, మనకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజలు అనేది ఏంటంటే ఇప్పుడు మనము ఈ సమయంలో మనోధైర్యం అనేది మనకి ఎక్కడో మార్కెట్లో దొరకదు, మన దగ్గరే ఉంటుంది. మనము ధైర్యంగా ఉండడానికి ట్రై చేయాలి, మనం రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి, నలుగురితో మాట్లాడాలి, తర్వాత ఈ సామాజిక మాధ్యమంలో పుకార్లను నమ్మొద్దు, తర్వాత మనం ఏంటంటే మంచి బుక్స్ని చదవాలి, మంచి మన హాబీస్ని అనేది మనం వ్యక్తపరచాలి. ఇవన్నీ చేసినట్లయితే మొత్తం ఆటోమేటిక్గా మనలో మార్పు వస్తుంది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఇలాంటి భయం కానీ దడదడ కానీ దగ్గర కూడా రావు. సో కాబట్టి మీరు మానసిక వైద్యుల సలహాలు తీసుకొని మంచి రిలాక్స్ అయ్యి మంచి కోవిడ్ నుంచి బయటపడి మళ్ళీ ఇంకో నలుగురికి మీరు ధైర్యం చెప్పాలని నేను భావిస్తాను. చివరిగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ ధైర్యంగా ఉండాలంటే మీరు ఇచ్చే సందేశం? నేను నిజామాబాద్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే ఈ ధైర్యం అనేది అయ్యో నేను డీలా పడిపోయాను, నేను బాధపడిపోయాను, నాకు ఇట్లా నాకు ఇబ్బంది అవుతుందని అట్లా మీరు డీలా పడిపోతే మనం ఇంకా డీలా పడిపోతారు. మీరు ఫస్ట్ టైం మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా కానీ ఏంటంటే డీలా పడగానే మనం ఏంటంటే కొన్ని యొక్క మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. మీకు ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ప్రతినిత్యం మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ నలుగురు నవ్విచ్చే ఫ్రెండ్స్తో మాట్లాడండి. తర్వాత వీలైనంత మట్టుకు ఈ న్యూస్ కానీ ముఖ్యంగా న్యూస్ అనేది పదే పదే చనిపోతున్నారని అట్లాంటి కలత చెందే న్యూస్ చూడకండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతినిత్యం ఏంటంటే మీ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడడంతో పాటు మీరు నలుగురికి ధైర్యం చెప్పడంతో పాటు నలుగురితో పాటు మాట్లాడండి, నలుగురితో టచ్లో ఉండండి. ఎదరు సోషల్ డిస్టెన్స్ కానీ లేకపోతే ఫోన్లో కానీ మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క మానసికంగా లోపల బరువు కానీ బాధ కానీ తగ్గిపోతుంది. కొందరు ఏంటంటే సూసైడ్ టెండెన్సీస్ కూడా వస్తున్నాయి. అలాంటి వాళ్ళని బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ముందే గుర్తించి మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. సో ఇలా మనకు డైలీ డైట్లో కూడా మంచి ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు, పాలు, తర్వాత మనకు మంచి వాటర్ తీసుకోవడము, నిద్ర సరిగా పోవడము, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనోధైర్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తూ నలుగురితో కలిసి ఉంటూ తర్వాత మంచిగా ఈ ఐసోలేషన్ పీరియడ్ని ఏదో మీరు పనిష్మెంట్గా భావించకుండా మీకు ఒక రిలాక్సేషన్ అని భావించి మీ యొక్క హాబీస్ని మీ యొక్క మధురక్షణాలని గుర్తెచ్చుకొని మీ యొక్క ధైర్యాన్ని పెంచుకొని ఈ కోవిడ్ నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ విశాల్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ ధైర్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ కృష్ణతో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.